సుధాకర్ రెడ్డి గారు ప్రధానంగా ఇప్పుడు ప్రస్తావించినట్టుగా వారాహి పవన్ కళ్యాణ్ గారి యాత్ర, ఇందాక అనుకున్న యువజన విద్యార్థుల బస్సు యాత్ర కానీ, రేపు 27 నుంచి స్టార్ట్ అవుతున్న నారా లోకేష్ గారి యువగళం యాత్ర కానీ, మీ బ్యానర్ కూడా వెనక్కి కనపడతా ఉంది యువగళం పేరు మీదనే, ఈ యాత్రలే ప్రధాన ఉద్దేశం ఇదే. ఇప్పటిదాకానేమో భౌతికంగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి, ఇప్పుడేమో రాజకీయంగా ఎక్కడా కూడా యాత్రలు ఎవరు చేయకుండా వీలైనటువంటి పరిస్థితి సృష్టించాలనేటువంటి ప్రయత్నం, బట్ కోర్టులో వస్తా ఉన్నాయి. సరే పైకోర్టు 23 తారీఖు ఏం చెప్తుంది ఏందనేది వేచి చూడాల్సిన అవసరం. బట్ పాదయాత్రలకి అనుమతి అవసరం లేదు, ఎవరైనా పాదయాత్రలు చేసుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్రలు అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వీడియో క్లిప్పింగ్స్ తిరుగుతూ ఉన్నాయి. నిన్న లోకేష్ గారు టీ5 కార్యాలయాన్ని కూడా సందర్శించారని యాత్ర చేయబోతూ యాత్ర యొక్క లక్ష్యాన్ని మా చైర్మన్ బిఆర్ నాయుడు గారితో, అట్లనే మా ఎడిటోరియల్ స్టాఫ్తో కూడా ఆయన పంచుకున్నారు. తను ఎలా వెళ్ళబోతున్నారు ప్రజల దగ్గరికి, తన యొక్క ఉద్దేశాలు ఏంటో కూడా చెప్పారు ఆయన. బట్ ఆ సందర్భంలో కూడా ఆయన ఒక వ్యాఖ్య చేశారు, ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదని. సుధాకర్ రెడ్డి గారు సార్, నమస్తే అండి. విజయ్ గారు, మీకు తులసి రెడ్డి అన్న గారికి, మా లక్ష్మీనారాయణ రెడ్డి గారికి, లక్ష్మీనారాయణ గారికి రెడ్డి చేస్తాను అందరికి. లక్ష్మీనారాయణ గారు కూడా అన్నగారే, నాకంటే సీనియర్ మరి యూనివర్సిటీలో. అయితే మన పరిపాలన చూస్తే A1 పాలనలో KD నంబర్ 1 జీవో అండి. ఈయనేమో పరిపాలించే వ్యక్తి A1, జీవో ఏమో G1 నంబర్ 1, అయితే KD నంబర్ 1 జీవో. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడానికి చేస్తున్నదే. ఇక్కడ ఇందాక తులసి రెడ్డి గారు చెప్పారు ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి, అదే లక్ష్మీనారాయణ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజుల్లో ఉద్యమాలు ఎలా జరిగాయి. ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం రకరకాల కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తామండి. మహాత్మా గాంధీ కాలం నుంచి, అంటే స్వాతంత్ర ఉద్యమ కాలం నుంచి రకరకాలు చేస్తున్నాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారంటే, లోకేష్ గారి పాదయాత్ర జరిగితే ఈ రాష్ట్రంలో అనూహ్యమైన మార్పు వస్తానండి, ప్రజల్లో ఉద్యమము మొదలవుతారు. అంటే ఇప్పటికీ అందరూ రగులుతున్నారు, ప్రజలు ప్రతి ఏ వర్గాన్ని కదిలించినా విపరీతంగా జగన్మోహన్ రెడ్డిని ద్వేషిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అయితే పిల్లి మెడల్లో గంట ఎవరు కట్టాలన్న పరిస్థితిలో ఉంది. అంటే ఎవరు గంట కట్టాలనుకుంటే వాళ్ళకి ఏదో ఒకటి అంటగట్టి వేధించి కేసులు పెట్టి జైళ్లలో పెట్టి కొట్టు ఏదో దౌర్జన్యం చేసి అని చేస్తున్న ప్రభుత్వ తీరు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటు లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించడం, అటు పవన్ కళ్యాణ్ గారు బస్సు యాత్ర ప్రారంభించడంతో జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో రైళ్లు పోతున్నాయండి. అంటే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పాదయాత్ర చేయాలంటే లోకేష్ గారిది. అధికారికంగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో వర్ల రామయ్య గారు లేక పంపి 10 రోజులైందండి, అనుమతి ఇవ్వండి మేము ఈ పాదయాత్ర చేస్తున్నామని. అలాగే చిత్తూరు జిల్లాలో ఎస్పీ గారికి, పలమనేరు డిఎస్పీ గారికి కూడా అనుమతి కోసం విజ్ఞప్తులు చేసుకున్నాం, అయినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. నేను కూడా రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి ఉన్నాను, గవర్నమెంట్ ఏదైనా కానీ ఉదయం మనం ఏదైనా ఒక విజ్ఞాపన పత్రం ఇస్తే సాయంత్రం లోపల దానికి పర్మిషన్ ఇవ్వడమో లేదో తిరస్కరించడం చెప్పేవారు. మరీ ఆ రోజు ఏదైనా అధికారులు అయితే మరుసటి రోజు కన్నా అయ్యేది, 10 రోజులు 15 రోజులైనా చేయడం లేదు. నిన్న అంటే మా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారండి, అనుమతి ఇచ్చినా అనుమతి ఇవ్వకపోయినా పాదయాత్ర జరిగి తీరుతుందని చెప్పారు. మా పార్టీలో ప్రతి కార్యకర్త కూడా అందుకు కట్టుబడి ఉన్నాం. గతంలో పాదయాత్రలు చేసినప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చాలా మంది చెప్పారు పాదయాత్రలకు పర్మిషన్ ఏంటండి, పాదయాత్ర అనేది మా హక్కు, పాదయాత్ర చేస్తామని. ఆ మాట చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఆ పార్టీ వ్యక్తులు ఈ రోజు పాదయాత్రను అడ్డుకుంటారంటే ప్రజలే చూసుకుంటారు. అలాగే చాలా సందర్భాల్లో కోర్టు తీర్పులు కూడా అలానే వచ్చాయి, పాదయాత్రలకి అన్నింటికీ పర్మిషన్లు అవసరం లేదు, వాళ్ళ బాధ చెప్పుకోవడానికి పర్మిషన్ ఏంటండి. ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగే అవకతవకలు ఎత్తి చూపడానికో లేదా ప్రజల సమస్యల్ని పరిశీలించి వాటిని వెలికి తీసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి.
అంటే మా సమస్య ఇది, ప్రభుత్వం ఈ పని చేయాలి, ఈ పాలనలు ఈ సంస్కరణలు కావాలి, లేకపోతే ఈ ఊరికి ఇది కావాలి, ఇక్కడ ఏదో ఇవి అన్ని కూడా ప్రభుత్వానికి ఒక విధంగా సహకరించడమే. ఈ సమస్యలు ఉన్నాయని ఎత్తి చూపడం ద్వారా ప్రభుత్వం దాన్ని పరిష్కరిస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. ఇదేదో ద్రోహం చేసినట్టు నేరం చేసినట్టు ఉందండి. అంటే వీళ్ళకి బాగా అలవాటు అండి. అంటే అన్ని కూడా పర్మిషన్ లేకుండా చేసే పనులు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అలవాటు. అంటే ఇప్పుడు ఎర్ర చందనంకు పర్మిషన్ అవసరం లేదు, దానికేమి డైరెక్ట్ గా పోతా ఉండి. మా చిత్తూరు జిల్లాలో రోజు కనీసం 1-2 లోడ్లు, కనీసం 3 కోట్ల విలువ చేసే ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతుందని ప్రతి వాళ్ళకు తెలుసండి. చిత్తూరు జిల్లాలో చిన్న పిల్లవాడిని అడిగిన ఆ డబ్బులతో చాలా మంది తాయిలాలు పంచుతున్నారు, ప్రజలకు బట్టలు పెడుతున్నారు, స్వీట్లు పంచుతున్నారు, యథేచ్ఛగా చేస్తున్నారు. అలా పాదయాత్రలు చేయలేం కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల. అంటే ఇతను ఈ దొంగ వ్యాపారాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఇవన్నీ అలవాటు పడిపోయిన వ్యక్తికి ప్రజాస్వామ్యం విలువల గురించి చెప్తేనో లేదా ప్రజల బాధలు చెప్తేనో అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఏది ఏమైనా మా పాదయాత్ర 27వ తేదీ కుప్పంలో 11:03 ప్రారంభమవుతుంది. ఏకదాటిగా 4,000 కిలోమీటర్లు 400 రోజులు జరిగి తీరుతుంది. ప్రధానంగా యువకాలం అన్న పేరు ఎందుకు పెట్టారంటే యువతని ఎంత మోసం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని. అంతకుముందు ఏం చెప్పారు, ఉద్యోగాలు, జాబ్ క్యాలెండరు, ఇంటింటికి ఏదేదో చెప్పారు. తర్వాత ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లేదు, ఏమీ లేదు, 4 ఏళ్ళు గడిచిపోయినాయి. అలాగే అన్ని వర్గాలన్నీ మోసం చేశారండి. ఈరోజు అందరికి ఏదో కార్డు అన్నారు, రేషన్ కార్డులు తీసేశారు, పెన్షన్ తీసేశారు, రకరకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి అవి ఇవ్వలేక అన్నింటినీ రద్దు చేస్తూ డొక్క తిరుగుడు వ్యవహారాలు సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని డొల్లతనాన్ని ఎండగట్టడానికి, వెలికి తీయడానికి, ప్రజలకు చెప్పడం కోసం ఈ పాదయాత్ర జరిగి తీరుతుంది. ఎవరు అడ్డుకునే ప్రశ్నే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు మొన్న G1 నంబర్ 1 పెట్టి మా చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇబ్బంది పెట్టాలి, అయినా కుప్పంలో ఆయన ఆపలేదు, చేశారు. ఆ తర్వాత అడిగిన వాళ్ళంతా పొంగనూరులో కొట్టారు, మా వాళ్ళనే కొట్టి మా మీదనే 307 అంటే హత్యాప్రయత్నం కేసులు పెట్టి పీలేరు జైల్లో పెడితే మా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి భరోసా కల్పించారు, పరామర్శించి వచ్చారు. ఎవరు కూడా ఇక్కడ వెనక్కి తగ్గేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ప్రజలే తిరుగుబాటు చేసి మీ కార్యకర్తల్ని మీ నాయకుల్ని వీధుల్లో తరిమే రోజులు వస్తాయనేది గుర్తు పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా భవిష్యత్తులో బాగుంటారండి. లేకపోతే ప్రజలు ఇదే తిరుగుబాటు చేస్తారు. ఎంతమంది పోలీసులు వచ్చి ఆగుతా అడ్డుకుంటారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కొక్క స్టేషన్ 800 మంది కానిస్టేబుల్ ఉన్నారు. ఆ మండలంలో 25,000-30,000 మంది జనం తిరుగుబాటు చేస్తే ఈ పోలీసులు ఏం చేస్తారు? బ్రిటిష్ వాళ్ళే అడ్డుకోలేకపోయారండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరెంత ఆ పోలీసుల్లో 90% మంచోళ్ళే ఉన్నారు. ఆ 10% మందిని అడ్డు పెట్టుకుని అక్రమాలు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అబాసు పాలు కాక తప్పదండి. ఓకే ఓకే, ఘర్షణ వాతావరణం కోరుకుంటుంది ఆ ప్రభుత్వాన్ని.